జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా అనేక అనేక శుభాకాంక్షలు తెలియచేస్తూ, చాలామందికి సంశయాలు ఉన్నాయి. గురు పూర్ణిమ అని ఈరోజు పిలుస్తున్నాం, అసలు గురువు అంటే ఎవరు, ఎవరిని మనం గురువుగా భావించాలి, ఇలాంటి సందేహాలు చాలా చోట్ల పలుమంది మమ్మల్ని అడగడం జరిగింది. అయితే ఒక వేదిక ద్వారా మన చినజీర స్వామివారి ద్వారా తెలిస్తే బాగుంటుంది అని భక్తులంతా కూడా ఒకసారి కోరడం జరిగింది. TV5 మాధ్యమంగా భక్తులందరికీ కూడా ఈ సంశయాలన్నీ తొలగించాలి అని వారు కోరడం మేరకు మా గురువుగారు చినజీర స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారి ద్వారా అందరి సంశయాన్ని ఒకసారి మన అందరం తొలగించుకుందాం. ముందుగా స్వామివారికి అనేక అనేక దాసోహాలు. చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగారు, వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా ఒకసారి గురువు అంటే ఏమిటి, వీటిని తెలియచేస్తే బాగుంటుంది అని కోరారు. అందుకని లోకంలో గురువు అనే పదానికి ఇప్పుడు ఒక సార్థకత లేకపోయింది, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని గురువు గురువు అని పిలుస్తున్నారు. అసలు గురువు అనే పదానికి నిర్వచనం ఏమిటి? అందరికీ తెలిసిన మంచి పండగ ఈవేళ గురు పూర్ణిమ. ప్రతి వ్యక్తి, లౌకికులు వైదికులు కూడా తమ యొక్క జ్ఞాన ప్రదాతలైనటువంటి మహనీయుల్ని, లేదు తమకి ప్రేరణ కలిగించి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి వ్యక్తులకి తమ యొక్క కృతజ్ఞత శ్రద్ధాంజలిని సమర్పణ చేసుకునేటటువంటి మంచి రోజు గురు పూర్ణిమ. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా గురు అనేటటువంటి పదానికి సామాన్యమైనటువంటి ఒక నిర్వచనం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించే వ్యక్తి, గురువు అంటే చీకటిని తొలగించే వ్యక్తి ఎవడో అతన్ని గురువు అని పిలుస్తారు అని మనకి నిర్వచనం చెప్తున్నారు. గుశబ్దస్తు అంధకార స్యాత్, ఋశబ్ద తన్నిరోధక, అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అనే ఒక సామాన్య నిర్వచనం చేత. అజ్ఞానం అనేటటువంటిది రకరకాలుగా ఉంటుంది మనిషికి. మొట్టమొదట భౌతికమైనటువంటి విషయాల్లో తెలుసుకోవలసిన ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటివి తెలుసుకునేటటువంటి ఒక స్థానం మన విద్యాలయం. చిన్నప్పుడు 5వ తరగతి దాకా, 10వ తరగతి దాకా డిగ్రీ, ఇంటర్మీడియట్ ఇట్లాంటి కోర్సెస్ అన్ని చదువుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యాలయాలు ఒక రకంగా మనిషికి ఉండేటటువంటి భౌతిక విషయ సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని పోగొడతాయి. అంచేత అక్కడ ఎవరెవరైతే అనేక విషయాలకు సంబంధించిన స్పష్టత కలిగిస్తున్నారో వాళ్ళను కూడా గురువులు అనొచ్చు. మనిషికి సమాజంలో తన చుట్టూ ఉండేటటువంటి మిత్రులతోటి, పెద్దలతోటి, అనుకూలంగా ఉండేవారితోటి, ప్రతికూలంగా ఉండేవాళ్లతోటి ఎలా మెలగాలో నేర్పే ఒక నైతికమైనటువంటి ప్రవృత్తికి సంబంధించిన జ్ఞానం కలిగించే మహనీయులు కొందరు ఉంటారు సమాజంలో. సో వాళ్ళను కూడా మనం గురువులు అని అంటాం. ఏ ఏ స్థాయిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడమైనా అది జ్ఞాన ప్రకాశనానికి అవకాశం కలిగించడమే. అది చేసేవారందరినీ మనం సాధారణమైనటువంటి గురు శబ్దంతో వ్యవహరించవచ్చు. భౌతికమైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగించేటువంటి వారిని గురువు అనే పదంతో, అలౌకికమైనటువంటి తత్వాలకు సంబంధించిన అవగాహన కలిగించే మహనీయుల్ని ఆచార్య శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తానికి మనకి తెలియని వాటికి సంబంధించిన తెలివిని కలిగించేవారు, ఆ మార్గంలో నడిపించేవారు. ఒక్కొక్కసారి మనకుండేటటువంటి రకరకాల బలహీనతల చేత ఏదైనా కాస్త ఇటు అటు దారి తప్పుతుంటే మనకి తెలియదు దారి తప్పుతున్నామని కూడా అనిపించదు. అలాంటప్పుడు అవసరమైతే కొంచెం దండించి అయినా తిరిగి మార్గంలో పెట్టగలిగినటువంటి వ్యక్తులు స్ఖాళిత్యే శాసిత అంటారు. కానీ గురు పూర్ణిమ బాగానే ఉంది, కానీ గురు పూర్ణిమ అని పూర్ణిమ పద అంటే పౌర్ణమి రోజు గురువు పౌర్ణమికి రెండింటికి సంబంధం ఏదైనా ఉంటుంది. అందుకోసమని ఈవేళ మన వాళ్ళు ఈ గురు పూర్ణిమ పండగగా మన వాళ్ళు భావిస్తారనమాట. ఎందుకనంటే గురువు ద్వారా కలిగేటటువంటి జ్ఞానం ఎట్లాంటిది అనేది తెలియచేసేటట్లుగా ఈ పూర్ణిమని దాంతో కలిపారు. కేవలం శాస్త్రం ద్వారా మాత్రమే మనం జ్ఞానం పొందాలి అని అనుకుంటే
అది ఎటు పెడుతుందో తెలియదంటే తనకి ఏ రకమైనటువంటి దిక్సూచి లేకుండా ఒక కీకారణ్యంలోకి వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి రావడం ఎంత అనుమానాస్పదమో. శాస్త్రాల్లోకి మనంతటా మనం నేరుగా వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాల్ని మనం కోల్పోతాం. ఈరోజు భౌతికమైన కడుపు నింపే చదువులు చెప్తున్నారు టీచర్స్ అంతాను, అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఈ గురుపదంతో మనం వ్యవహరిస్తాం. వ్యవహరించడం తప్పైతే లేదు, లేదు వాళ్ళని కూడా తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలో మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు కనుక వాళ్ళని కూడా తప్పకుండా గురుపదంతో మనం సంభావించవచ్చును. కానీ అక్కడికే పరిమితం అయిపోకూడదు. ఆలు నేర్పే వ్యక్తి కూడా గురువే, కానీ నాకు అఆలంటే చాలా ఇష్టం కనుక నేను అఆలు తప్ప ఇంకొక దాన్ని నేను పక్కనే పట్టను అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది. అంచేత మనకి వాళ్ళు కూడా గురుపదానికి అర్హులే. కానీ ఇప్పుడు ఒక చిన్న శ్లోకం అందరికి చాలా అనుమానం ఏంటంటే అండి, స్వామీజీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవో మహేశ్వర చదువుతుంటాం. ఒక పిల్లవాడు నన్ను ఒకసారి అడిగాడు, ఏమండి గురు బ్రహ్మ అంటున్నారు విష్ణు అంటున్నారు మహేశ్వరుడు అంటున్నారు, కానీ వేదాల్లో వీళ్ళందరూ ఎక్కడే ఉంటారు కనపడరు కదా, మరి అలాంటి వాడిని ధ్యానం చేసి కానీ మనం తెలుసుకోలేమంటున్నారే, మరి నాలాగే కళ్ళున్నాయి నాలాగే ముక్కు ఉన్నాయి నాలాగే మాట్లాడుతున్నాడు, ఆకలిస్తే నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, ఎన్ని చేస్తే గురువు మరి బ్రహ్మ ఎలా అవుతాడు విష్ణు ఎలా అవుతాడు శివుడు ఎలా అవుతాడని చాలా మంది కూడా సంశయం ఉంది. స్వామివారు అనుగ్రహించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వర పరం బ్రహ్మ నాలుగున్నాయి ఆ శ్లోకంలో. బ్రహ్మ చేసే పని కొత్త వాటికి రూపకల్పన చేయడం, విష్ణువు చేసే పని రూపకల్పన చేసిన వాటిని జాగ్రత్తగా వాటి వాటి క్రమంలో అవి నిలిచేటట్టు చూడటం, మహేశ్వరుడు చేసేటటువంటి పని ఒకనాడు అవి తమ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాటిని రీసైక్లింగ్ ప్రాసెస్ అంటే వీటిని మళ్ళీ రూపుమార్చి మళ్ళీ కొత్త వాటిని ఉత్పత్తి చేయడానికి కావలసినట్టుగా వీటిని పంపించడం, దానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టారు. కొత్త రూపకల్పన చేయడాన్ని సృష్టి అంటారు, ఉన్నదాన్ని జాగ్రత్తగా నిలబెట్టడాన్ని రక్షణ అంటారు, స్థితి అంటారు, మార్పు కల్పించడాన్ని ఏదో లయము అని పేరు పెట్టారు. పూర్వకాలంలో చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి సంవత్సరాల పాటు ఉండి అధ్యయనం చేస్తూ ఉండేవారు. శాస్త్రం కూడా చెప్తుంది సంవత్సర కాలం గురువు దగ్గర శుశ్రూష చేస్తే అలా చెప్పద్దు అని చెప్తుంది, కానీ అటువంటి పరంపర ఇప్పుడు కొనసాగుతుందా? కొన్ని చోట్ల కొనసాగుతుంది, లేదు అని అనడానికి లేదు. కొన్ని చోట్ల ఆ రకమైనటువంటి ప్రాచీన పరంపరని వదలకుండా ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తుండేటటువంటి స్థానాలు ఉన్నాయి. అసలు ఎందుకోసం అలా సంవత్సరం పాటు ఉండాలని పెట్టారు? అప్పుడు కానీ మంత్రం కానీ ఏమి ఇవ్వద్దని ఎందుకు చెప్పారు? AK-47 తెలుసు మీకు, అంతకంటే పవర్ఫుల్ లాంచర్స్ ఉన్నాయి తెలుసిన. ఓకే, ఇలాంటి ఒక లాంచర్ మీ చేతిలో పెట్టాలి అనిపించింది అనుకోండి, లేదు మీకు దాన్ని వాడదామని అనిపించింది అనుకోండి, అనిపించడానికి అవకాశం ఉంది కదా. అది మీ చేతిలో పెట్టాలనుకునే వ్యక్తి ఎవరు కనుక పాపం ముచ్చటపడి వెంటనే పట్టుకొచ్చి మన చేతిలో పెట్టేస్తాడా? పెడితే దాంతో మనమే మనమే కాల్చుకుంటాము. అందులో ఒక అతి విలువైన వస్తువుని ఒకరి చేతిలో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క విలువని గుర్తించి తగినట్టుగా దానిని రక్షించగలిగి దానిని వినియోగించగలిగేటటువంటి సామర్థ్యం ముందర ఆ వ్యక్తిలో కలిగించాలి, అప్పుడు మనకి ఆ వస్తువుని ఆ వ్యక్తికి ఇవ్వచ్చు. లేకపోతే దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది, తనని తానే ఇబ్బందుల పాలు గురి చేసుకోవడానికి అవకాశం ఉంది, అయితే ఒక మరొక మంచి స్థానానికి వాడు హాని కలిగించేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కనుక విద్య అనేటటువంటిది చాలా గంభీరమైనటువంటి అంశం. ఈ విద్యను ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టినట్టయితే వాడు దాన్ని అమ్ముకోవడానికి వాడుకోవచ్చును. వస్తువు యొక్క విలువని బట్టి తగినట్లుగా వాడుకోగలిగే యోగ్యత ఆ వ్యక్తిలో లేకుండా ఈ అతి విలువైన వస్తువుని ఆ వ్యక్తి చేతిలో పెట్టరు. నిజమైన గురువు రామానుజులు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు ఈ రోజుల్లోనే చాలా మీరు అన్నట్లుగా దళితుల్ని ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లోనే ఆలయ ప్రవేశం చేయించారని అంటారు కదా రామానుజుల వారు, అలా ఆలయ ప్రవేశం చేయించి అర్జునులందరినీ దళితుల్ని ఇలా చేయించడానికి వారికి ప్రేరణ ఎలా లభించింది, అసలే ఎందుకోసం వారు అలా చేశారు?
సమాజంలో ఉండేటటువంటి రకరకాల అనారోగ్యకరమైనటువంటి స్థితులను చూసినప్పుడు హృదయం కలిగిన ఎవరికైనా దాన్ని ఏదో చేయాలి అని అనిపిస్తుంది. అయితే కొంతమందికి కేవలం ఉత్పద్యంతే విలీయంతే దరిద్రాణ మనోరథాహ, కొంతమందికి సంకల్పాలు అలాగా ప్రవాహాల్లాగా ఓ పొంగుతూ ఉంటాయి, అవి క్రమంగా పారి సముద్రంలోకి పోయే నదీ జలాల్లాగా పోతూ ఉంటాయి, అవేమీ పెద్ద కార్యరూపంలోకి పరిణమించవు. కానీ రామానుజాచార్యులు లాంటి మహనీయులు కొంతమందికి అవి సమాజాన్ని శ్రేయోదాయకమైనటువంటి మార్గం నడిపించడానికి వీలయ్యేటట్లుగా కార్యరూపంగా పరిణమిస్తాయి. చాలామందికి ఆ కోరిక ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. రామానుజాచార్యుల వారికి చేసేటువంటి అవకాశం కలిగింది, వారికి ఆ రకమైనటువంటి ఒక దీక్ష ఉంది, సమాజాన్ని బాగు చేయాలి అనేటువంటి ఒక పట్టుదల ఉంది. చుట్టూ ఉండేటువంటి ఆనాటి సమాజం కూడా వారికి తమ యొక్క సహకారాన్ని అందించింది, లేదు సమాజాన్ని ఆ రకంగా వారు మలుచుకోగలిగారు. వాళ్ళందరినీ కూడా సమాజంలోపు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకుని రాగలిగారు అనమాట రామానుజాచార్యుల వారు. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న సందేహం అడిగాను, ఇప్పుడు రామానుజ గారిది కూడా 1000 ఏళ్ల పండగ వస్తుంది, అయితే ఆ సందర్భంగా ఇప్పుడు మనం ఎలాగో రామానుజ గారి వైభవాన్ని మనం లోకానికి చూపి గురువు అంటే ఇలా ఉండాలి, అటు వేదవ్యాసుడు కావచ్చు, ఇటు రామానుజులు, శంకరుడు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు అవ్వడానికి గల కారణం ఒక గుణం ఏదన్నా ఒకటి చెప్తే. ప్రధానమైనటువంటి గుణం శాస్త్ర విశ్వాసం. శాస్త్ర విశ్వాసం అనేది కనుక ఏర్పడ్డట్టయితే వ్యక్తిలో కావలసినటువంటి వినయం వస్తుంది, పరాక్రమం ఏర్పడుతుంది. ఎవడైనా ఒకవేళ మార్గాన్ని దాటితే వాడిని సరిగైన మార్గంలో పెట్టగలిగేటటువంటి స్థితి ఉంటుంది, తానెప్పుడు కూడా మార్గాతిక్రమణ చేసేటటువంటి అవసరమే ఉండదు అలాంటి వ్యక్తి కనుక అలాగ తయారైన వ్యక్తి అయితే. రామానుజులు లాంటి మహనీయులు వారు అందరికీ కూడా ఆ రకమైన ఉపకారం చేశారు, ఒకనాటిలో చేయలేదు, ఒక రాత్రిలో చేయలేదు, వారి లాగా 120 సంవత్సరాల కాలం వారు ఏం చేసి ఉండి ప్రతి క్షణక్షణము ప్రతి క్షణక్షణం ఒక్కొక్క సమస్య కదా జీవితంలో, వాటన్నిటినీ కూడా వారు జాగ్రత్తగా అర్థం చేసుకుని పరిష్కారం చేసుకుని లక్ష్యాన్ని నుంచి మళ్ళీ వెనక్కి మరలకుండా అడ్డొస్తున్నాయే అని నిరాశ చెందకుండా ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేకుండా అలానే ఒకటి కష్టము కలిగించకుండా చేయదలుచుకునే పని వారు సక్రమంగా చేయగలిగారు. వారు చేత మొట్టమొదటి అన్నిటికీ ప్రధానమైన మూల సూత్రం శాస్త్ర విశ్వాసం. శాస్త్ర విశ్వాసం ఒకటి కనుక స్థిరంగా ఉన్నట్టయితే వాటిలో మిగతా అన్నీ వస్తాయి. ఇప్పుడు స్వామివారు కూడా చాలామందికి మంత్రోపదేశాలు చేశారు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. నన్ను ఒకరు ఇందాకే ఒక ప్రశ్న అడిగారు, స్వామీజీ ఇప్పుడు ఇంతమంది మేము స్వామివారికి గుర్తుంటామా, మేము అందరం మరి గురువుగారు గుర్తుపెట్టుకుంటేనే కదా మేము బాగుపడేది. గురువుగారు గుర్తుపెట్టుకుంటే కాదు బాగుపడేది, భగవంతుడు జ్ఞాపకం పెట్టుకుంటే బాగుపడతాను. గురువుగారు మనకి మార్గాన్ని చూపిస్తారు, గురువుగారు మనకి చేసేది నన్ను ఆశ్రయించు, ఓ నన్నే లక్ష్యంగా పొందు అని చెప్పే గురువు ఎప్పుడు గురువు కానే కాడు అంటున్నాం కదా. అలాంటి వాడు గురువు కాడు, భగవన్ మార్గాన్ని చూపించి ఆ మార్గంలో పెట్టేవాడు ఎవరో ఆయన సరైనటువంటి గురువు అవుతాడు మనకి. చాలా మంది ఇప్పుడు అమెరికా దేశస్తులు కానీ మిగతా పాశ్చాత్యులంతానేమో మన సంస్కృతిని చక్కగా నేర్చుకుంటున్నారు, ఇక్కడ ఉండే భారతీయుల్లో చాలా మందికి ఇతరమైనటువంటి వ్యామోహాలతో వెళ్ళిపోతున్నారు. అటు నుంచి చూస్తే యోగా టీచర్స్ వాళ్ళు అవుతున్నారు, శాస్త్రాలు చెప్పేవాళ్ళు వాళ్ళు అవుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు యువతకి స్వామివారు ఇచ్చేటువంటి గురు పౌర్ణమి సందర్భంగా ఇచ్చే మెసేజ్తో ఈ సమావేశాన్ని పూర్తి చేసుకుంటాం. సామాన్యంగా దూరపు కొండలు నూపు అని మనకు అవి సుఖంగా అన్నట్టు అనిపిస్తాయి, వాళ్ళకి విసుఖంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ బయటికి తాత్కాలికంగా ఏది సుఖం అనేది కాకుండా నిజమైన అంతఃసారం కలిగినటువంటిది ఏది అనేది కాస్త ఆలోచించగలిగితే మనకి దృష్టి అటు పడుతుంది. సామాన్యంగా యువతకి వయస్సును బట్టి చుట్టూ ఉండేటటువంటి మిత్ర బృందాల యొక్క ప్రేరణని బట్టి కాస్త శారీరకమైనటువంటి సుఖాల వైపే దృష్టి ఎక్కువగా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి కావలసినటువంటి సంస్కారాన్ని ఇవ్వగలిగే ఒక విధానం మనకి నిజంగా మన విద్యల్లో కావాలి. రామానుజాచార్య స్వామి వారి 1000 ఏళ్ల పండుగ జరుగుతుంది కదా, సమాజానికి ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పండుగ గురించి ఒకటేదన్నా ఒక సందేహాన్ని ఇప్పుడే మన వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనం పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పేరు,
ఈ పేరు స్వామివారు పెట్టిందా, లేదా అసలు ఏమిటి, ఎందుకు వచ్చింది ఈ పేరు, వారి వెనకాత ఉన్నటువంటి చరిత్రను ఒకసారి సంక్షిప్తంగా మన వారి రామానుజాచార్యులు వారు చేసినటువంటి విషయాల గురించి ఇందాక మనం రెండు మూడు మాటలు చెప్పుకున్నామా. 1000 సంవత్సరాల క్రితం సమాజంలో సాంప్రదాయకమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు చాలా రిజిడ్గా ఉండేటటువంటి కాలంలో అలాంటి వాటిని అర్థం చేసుకుని ఎక్కడ సడలించాలో వాటిని సడలించి ఎలా సమాజాన్ని ఒక తాటి మీదకి తేవాలో తెచ్చే సాహసం మొట్టమొదటి చేసినటువంటి మహనీయుడు రామానుజాచార్యుల వారు. ఆవేళ హరిజన్స్ని దళితులు అని అనుకునే వ్యక్తులకి ఆలయంలోకి తేవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మామూలు జనాలు నడిచేటటువంటి మార్గాల్లోకి వస్తేనే వాళ్ళని చాలా దారుణంగా హింసించేటటువంటి కాలం అది. అలాంటి స్థితిలో వాళ్ళకి ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్కరణ, విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్కరణ, అది రామానుజులు వారు చేశారు. బ్రాహ్మణ బ్రాహ్మణేతర అనేటటువంటిది ఆ హద్దుల్ని వారు పక్కకి తీసి భగవంతుడి యందు విశ్వాసం కలిగి ఆ నిష్ఠతో ఉండేవారు అందరికీ కూడా భగవత్ కుటుంబంగానే గుర్తింపు ఉంటుంది అనే విషయాన్ని సమాజంలోకి ఎక్కించగలిగారు రామానుజాచార్యుల వారు. నిజానికి ఈ రోజుల్లో అది చాలా అవసరం మనకి. ఎందుకంటే కులపు పిచ్చి దారుణంగా పాతుకుపోతుండేటటువంటి రోజులు పైకి ఉపన్యాసాల్లో రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు అసలు ఏమీ లేని సమసమాజం కావాలని ఎంత మాట్లాడుతున్నారో అంతగా ఇది కింద వాళ్ళ వాళ్ళ హృదయాల్లోనూ వారి చుట్టూను ఇది మాకు స్ట్రాంగ్ రూటెడ్ అయిపోతుంది. సామ్యవాదులు అనుకునేటువంటి అంబేద్కర్ లాంటి మహనీయులకు కూడా ప్రేరణ కలిగించగలిగే స్థాయి రామానుజాచార్యుల వారిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తిని మనం బయటికి సమాజానికి కనుక స్పష్టంగా చూపించగలిగితే ప్రపంచంలో ఈవేళ ఉండేటువంటి ఉద్రిక్తత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. అది ఒక ఐకానిక్గా కనుక మనం చూపించగలిగితే సమాజానికి, ఆ సమాజంలో ఒక రకమైనటువంటి సహోదర భావం కలగడానికి అవకాశం ఉంది, ప్రపంచంలో సహోదర భావం కలగడానికి అవకాశం ఉంది. ఇలాంటి పనిచేసినటువంటి వ్యక్తులు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. అంటే దోస్ హూ ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ బట్ ఓన్లీ బిట్వీన్ ఎ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజ హితాన్ని కోరుకునే, లేదు సమాజం ఎలా పోతే నాకెందుకండి, నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అని అనుకున్నా నువ్వు సవ్యంగా ఉండాలంటే నీ చుట్టూ ఉండే సమాజం సవ్యంగా లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు. కనుక ఇసుక నేల మీద కూర్చున్న వాడు చుట్టూ నీళ్లు కెరటాలకు వస్తుంటే క్రమంగా ఈసక కూడా కరిగిపోయి వాడు నీళ్ళ మునిగిపోవడం ఖాయం. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం మిగతా ఉండేటువంటి సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దానికి తగినట్టుగా స్పందించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని అందించే వ్యక్తి రామానుజులు కనుక మనం రామానుజుల గురించి అర్థం చేసుకోవడం, వారి గురించి మనతోటి వారందరికీ కూడా అందజేయడం, అలాంటి కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములం కావడం, ఇది మన ప్రాథమిక బాధ్యత అవుతుంది. ఇది 1000వ సంవత్సరం రామానుజుల వారికి కనుక ఇంతకంటే అద్భుతమైనటువంటి మరొక అవకాశం మనకు ఉండదు. దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. చాలా సంతోషం అండి. ఈరోజు TV5 వారు వారి బృందంతో కలిసి చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు అన్నారు, స్వామీజీ మేము అడగటం యుక్తం కాదు, మీరు స్వామివారి శిష్యులు గనక ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురు శిష్యుల సంవాదం మేము చూస్తాం, మీరే అడగండి అని కొన్ని క్వశ్చన్స్ వాళ్ళందరూ అడిగారు నన్ను. ఆ క్వశ్చన్సే నేను అడిగాను. ఇవన్నీ వాళ్ళందరూ అడిగినటువంటివే, అందరి మనోభావాల్లో ఉండేటటువంటి ప్రశ్నలు. చాలా మందికి ఎన్నో ఎన్నో తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస అందరికీ ఉంది. దానికి వేదికగా ఈరోజు TV5 నిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.